టీడీపీ బీజేపీ పొత్తు, ఎవరిని ఎవరు కబళిస్తారు? తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు గట్టిగానే తాకట్టు పెడుతున్నట్లుగా ఉన్నారు. ఆయన చేస్తున్నదంతా ఎలాగోలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే కాబోలు. అయితే ఒక్క పర్యాయం అధికారం కోసం మరి ఇంతలా దిగజారాలా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఎప్పుడూ మోరల్స్ అనేవి ఉండవు. చంద్రబాబు రాజకీయ అడుగులు ఎక్కడికి పడినా అవి అవసరార్థమే తప్ప మరో కారణం కనిపించదు. అలాంటి అపర అవకాశవాది చంద్రబాబు నాయుడు. ఈ అవకాశవాదికి అటు బీజేపీ అయినా ఇటు పవన్ కళ్యాణ్ అయినా మరోవైపు కాంగ్రెస్ అయినా ఎప్పటికప్పుడు అలా కలిసి వస్తూ ఉంటాయి. చంద్రబాబు విసిరే వీరముష్టి సీట్ల కోసం ఆ పార్టీలు ఈయన కథ అయిపోయిన ప్రతిసారి అవి జాకెలు వేసి లేపుతూ ఉంటాయి. అలా లేపిన తరువాత అయినా చంద్రబాబు కుదురుగా ఉంటారా అంటే అలాంటిదేమీ ఉండదు. అవసరం మారిందంటే బీజేపీని, పవన్ కళ్యాణ్ను కూడా చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టించగలరు. ఇందులో ఎవరికీ సందేహం లేదు. పవన్ కళ్యాణ్ తన అహంకారం కొద్దీ చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో కొనసాగుతూ ఉన్నాడు. మరి మాటెత్తితే విలువల గురించి మాట్లాడే బీజేపీ కూడా ఎప్పుడో విలువల వలవలు వదిలేసుకుంది. 4 సీట్ల కోసం ఆ పార్టీ కూడా ఏ దోస్తీకి అయినా రెడీ అయిపోతోంది. తను విపరీతంగా విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళకే బీజేపీ కండువాలు వేస్తోంది. అలాంటిది చంద్రబాబుతో దోస్తీ పెద్ద వింత కాదు కమలం పార్టీ తీరులో. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇన్ని పొత్తులు పెట్టుకున్నా ఇంకా పొత్తులను పెంచినా వచ్చే ఎన్నికలతో గనుక అధికారం అందకపోతే మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొలిటికల్ కెరీర్కు పూర్తిగా శుభం కార్డు పడినట్లే. పవన్ కళ్యాణ్తో పొత్తు, కమలం పార్టీతో పొత్తు, ఇంతమందిని తీసుకెళ్లి కూడా జగన్ పార్టీ చేతిలో తెలుగుదేశం పార్టీ గనుక భంగపడితే ఏపీ రాజకీయ చిత్రం నుంచి తెలుగుదేశం అంకం ముగింపు మొదలైనట్లే. కూటమి పొత్తుతో కూడా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకోలేకపోతే ఆ కూటమిలోని పార్టీలే తెలుగుదేశాన్ని కబళిస్తాయనడంలో విశేషం లేదు. ప్రత్యేకించి బీజేపీ అలాంటి అవకాశాన్ని ఫుల్గా వాడుకునే అవకాశం ఉంది. ఒకవైపు వేరే పార్టీలతో దోస్తీ చేస్తూనే దానిని కబళించడం కమలం పార్టీకి ఇప్పుడు బాగా అలవాటు. దీనికోసం తాత్కాలికంగా కొన్ని త్యాగాలకు కూడా బీజేపీ రెడీగా ఉంటోంది. బీహార్లో నితీష్ కుమార్ను బీజేపీ వాళ్లే సీఎంను చేయడం వెనుక కూడా పక్క వ్యూహం ఉంది. తాత్కాలికంగా బీజేపీ అక్కడ సీఎం సీటు పొందలేకపోయినా తన వ్యూహాలతో జేడీయూకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది. జేడీయూకు కాసేపు తోకగా వ్యవహరించినా జేడీయూ తోకను పూర్తిగా కట్ చేయడానికి కమలం పార్టీ రెడీగానే ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జేడీయూను రాజకీయ ముఖ చిత్రం నుంచి పూర్తిగా తప్పించి దానిని తనలో కలిపేసుకునే వ్యూహాన్ని కమలం పార్టీ అక్కడ అమలు పరుస్తోంది. మహారాష్ట్రలో కూడా ఇదే తీరు. అక్కడ చీలిక వర్గాలకు ప్రాముఖ్యతను ఇస్తూ దీర్ఘకాలంలో వాటి ఉనికినే లేకుండా చేసేలా పడుతున్నాయి కమలం పార్టీ అడుగులు. బీజేపీకి చంద్రబాబు విషయంలో కూడా మొహమాటాలు ఏమీ ఉండవు. ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉంది. వారసుడేమో సమర్థుడు కాదనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబే దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నారాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో స్నేహం అనేది తెలుగుదేశం పార్టీకి దీర్ఘకాలంలో మేలు కన్నా ప్రమాద గంటికలను అయితే మోగిస్తూ ఉంది. అధికారాన్ని అందుకున్నా అందుకోలేకపోయినా ఇప్పుడు చంద్రబాబు తనంతకు తనే బీజేపీ ఎన్నో కొన్ని నియోజకవర్గాలను కేటాయించి అక్కడ మళ్ళీ తను చెప్పిన వాళ్లనే నిలబెట్టేసి మొత్తం గేమ్ తనే ఆడేసుకోవచ్చనే లెక్కలు చంద్రబాబుకు ఉండొచ్చు. అయితే ఇది మునపటి బీజేపీ కాదని మాత్రం చంద్రబాబు కూడా తెలిసే ఉండాలి. అధికారం కోసం ఎవరినైనా బీజేపీ తెర మీదకు తీసుకురాగల, ఎవరినైనా తెర వెనక్కు తోయగల నేర్పుతో ఉంది. అది కూడా మిత్రపక్షాలనే బీజేపీ ఎక్కువగా మడతేస్తోందని కూడా గమనించవచ్చు.